భూములు ఇచ్చారు. ఆ రైతుల్ని అడగడుగున ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైకో జగన్ ఈ మధ్యన ఒక్క విషయంలో మటుకు నిజం చెప్పాడండి. తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరంట, జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అంట. అందుకే జగన్ గారికి నేను మూడు ఛాలెంజ్లు విసురుతున్నా. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, మీరు తీసుకొచ్చిన బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం, అక్కడ మందు బాబుల్ని అడుగుదాం మీ పరిపాలన ఎలా ఉందో. నువ్వు సిద్ధమా జగన్ అని సభాముఖంగా అడుగుతున్నా. సాక్షులు వచ్చారా రాలేదా? ఏం జీతాలు ఇవ్వట్లేదా? వాళ్ళకి రాలేదా సాక్షి? రాలేదా? ఓకే, వస్తే అడుగుదాం అనుకున్నా. సాక్షి సిద్ధమా అని, వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖం అడుగుతున్నా. ఈరోజు ఆ భూమి భూమి దుకాణం దగ్గరికి వెళ్తే మందు బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఏం తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? చేశాడా తల్లి? ఈరోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి. ప్రభుత్వ ఉద్యోగస్తులను అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. నేను రెండో ఛాలెంజ్ ఇస్తున్నా ఈ సైకో జగన్కి. మీరు ఎంచుకున్న ఇంటికి వెళ్దాం, అక్కడున్న తెలుగింటి ఆడపడుచులతో మాట్లాడదాం. గత 5 సంవత్సరాలుగా, క్షమించాలి, 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరు పెంచిన ధరల గురించి చర్చిద్దాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా తెలుగింటి ఆడపడుచులు జగన్